Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెబల్ ఎమ్మెల్యేగానే కోటమరెడ్డి, టీడీపీలో చేరిక ఇప్పట్లో లేనట్లే. ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కోటమరెడ్డి టీడీపీలో చేరేందుకు రూట్ క్లియర్ అవుతోంది. టీడీపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నెల్లూరులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీని వీడడం ఖాయమని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆనం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా కోటమరెడ్డి పార్టీలో చేరికపోయినా సానుకూలత వ్యక్తం చేయడం లేదు. ఇదే సమయంలో కోటమరెడ్డి అసెంబ్లీలోనూ ప్రభుత్వంపైన పోరాటం ప్రారంభించారు. ఇక ఇప్పుడు టీడీపీలో ఎంట్రీ దిశగా తొలి అడుగు పడుతోంది. ఈ నెల 24న ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు సాయి టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. వైసీపీ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కోటమరెడ్డి గిరిధర్ రెడ్డిని తాజాగా వైసీపీ నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. అన్న శ్రీధర్ రెడ్డికి మద్దతుగా సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒక సమయంలో గిరిధర్ రెడ్డికి రూరల్ బాధ్యతలు వైసీపీలో అప్పగిస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ గిరిధర్ అన్నతోనే కొనసాగాలని నిర్ణయించడంతో ఆయన పైన వేటు వేసింది. ఇప్పుడు అన్నకు టీడీపీలో రూట్ క్లియర్ చేస్తూ తొలుత తాను ఎంట్రీ ఇస్తున్నారు.